దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. ప్రేమైన దేవుని ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. దేవుడు ఈనాడు నన్ను సజీవ లెక్కలు ఉంచినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతా స్తోత్రం చెల్లించవలసిన వాడినై ఉన్నాను. లోగడ నేను సాక్ష్యము చెప్పి ఉన్నాను, కానీ ఈనాడు 72 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దేవుడు అనేకమైన ఆశ్చర్యకరమైన కార్యాలు నా జీవితంలో చేసినందుకు మరొకసారి ఇక చిన్న సాక్ష్యాన్ని దేవుని సన్నిధిలో మరి సమర్పించుకోవడానికి దేవుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి ఆయనకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. యశగ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన ఈ నామములో ఆశ్చర్యకరుడు అనే ఆయన నామాన్ని ధ్యానించడానికి నా జీవితకాలం సరిపోదని నేను తలస్తున్నాను. అని ఎంతగా ఆశ్చర్యకరుడు అంటే ఆ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు, ఆ కార్యాలు వివరించడానికి నా జీవితకాలం సరిపోదు. అందులో ఒక చిన్న పల్లవిబాడి నేను మొదలు పెడతాను. రక్షాగుణాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షాగుణాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగి తిని దేవుడు మనకిచ్చిన మరి గొప్ప బహుమానం ఏంటి, ప్రపంచంలో మరి పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారానే మనం జీవించగలుగుతున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథం లేనట్లయితే మన కళ్ళుండి కూడా గుడ్డివారమే, చెవులుండి కూడా చెవిటి వారమే, నోరుండి మోగవారం అవుతాం. మరి అట్టి స్థితి నుండి దేవుడు మనను తన జీవవాక్యం ద్వారా జీవిస్తూ ఉన్నాడు. ప్రతి వాక్యములో మరి మన జీవితము మరి చూసుకున్నప్పుడు ఆయన ఎంత ఆశ్చర్యకరుడు అంటే ఈనాటికి కూడా తన వాక్యాన్ని మరి నిరూపిస్తూ ఉన్నాడు. ఈనాటికి కూడా తన వాక్యాన్ని ఆయన నిరూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను గొప్పగా చెప్పగలను, మరి నీవు ఎవరవయ్యా అంటే ఐఆమ్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యధికమైన ధన సంపన్నుడు ఎవరంటే నేనే అని చెప్పగలను. మరి మీరు అనుకోవచ్చు బిల్ గేట్స్ ఉన్నాడు, లేకపోతే మన దేశంలో అంబానీ గారు ఉన్నారు, అదానీ గారు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. కానీ దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఐఆమ్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఎందుకనగా ఆయన తన వాక్యం ద్వారా నన్ను బతికించుకున్నాడు.
మరి కీర్తన 119:50 ప్రకారము దేవుడు నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, ఇదే నా బాధలో నెమ్మది కలుగు చేస్తున్నదని తన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఆయన వాక్యమే నన్ను బ్రతికించున్నది. నా 19 బొంబాయి నగర సముద్ర తీరాన ఆ యొక్క జుహు బీచ్లో మరి చావటానికి పోయిన నన్ను వెతికి రక్షించుకున్నాడు. తర్వాత నన్ను రక్షించుకుని 53 సంవత్సరాలు అంటే నాకు 72 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన తన భద్రతలో తన వాక్యంలో నన్ను మరి బ్రతికిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప కరుడు ఆయన, ఆశ్చర్యకరుడు ఆయన, ఆశ్చర్యకరమైన కార్యాలు కొంచెము మరి మీతో పంచుకోవాలి నేను చూస్తూ ఉన్నాను. కీర్తన 103 చూసినట్లయితే ఆ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మరి ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము. అంతేకాకుండా మరి 4వ వచనం చూసినట్లయితే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీ కిరీటముగా ఉంచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడంటే అది ఎట్లా అనుకునేవాడిని, కానీ తల్లి గర్భం నుండి ఏర్పడక మునిపే మనలో ప్రతి ఒక్కరిని ఆయన ఎరిగి ఉన్నాడు. వాక్యం యొక్క రుచి చూసిన వారికి, అనుదినము వాక్యం పఠించిన వారికి అనుభవము తెలుస్తుంది. మరి నా తల్లిగారు శ్రీకాకుళం జిల్లాలో నుండి వచ్చినారు. అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఆడపిల్లల్ని ఎవరు పెద్దగా చదివించరు, ఆమెకు అసలు చదువు అనే రాదు. అటువంటిది ఆమె మా నాన్నగారిని పెళ్లి చేసుకుని విజయవాడ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆ తొలి సంతానము మరి చనిపోయినాడు, విరేచనాలు జబ్బు వచ్చి చనిపోయినాడు. అప్పటికి వారు దేవుని నమ్ముకోల విగ్రహారాధికులుగా ఉన్నారు. ఆ స్థితిలో ఆమె దుఃఖభరితులై ఉన్నప్పుడు మా మేనత్ గారు దూర బంధువురాలు ఆమె వచ్చి ఆమెకు ప్రార్థన చేసి ఆమెను ఓదార్చి ఒక అరటిపండు ప్రార్థన చేసి ఇచ్చి, అమ్మా నీ కుమారుడు పుడతాడు, దేవుని సన్నిధికి నీవు సమర్పించుకున్నప్పుడు మొక్కుబడి చేసుకుంటే ఆ బిడ్డ నీకు సజీవుడిగా ఉంటాడని చెప్పి ఆమె ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత నా తల్లి గర్భంలో నేను మరి జన్మించినాను. జన్మించిన తర్వాత యథాప్రకారంగా నా తల్లిగారు మర్చిపోయి మరి నేను పెరుగుతూ ఉన్నాను, నా పేరు వీర వెంకట సత్య సుబ్రహ్మణ్యం అనే పేరు పెట్టారు. నీ తల్లి అయినా నిన్ను మరుచును కానీ నేను నిన్ను మరువనని మరి వాక్య ప్రకారం సెలవిచ్చిన దేవుడు, తల్లి అయినా మరుచును కానీ ఆయన సృష్టికర్త, నాకు జన్మ ఇచ్చిన దేవుడు, ఈ ప్రాణాత్మ దేహం ఇచ్చిన దేవుడు ఆయన మర్చిపోలేదు. కనుక నా కంటే ముందు వాడికి ఏ విధంగా విరేచనాలు చెప్పవచ్చింది, ఆ విధంగా నాకు కూడా వచ్చినప్పుడు మరి నేను మరణావస్థలో ఉన్నప్పుడు నా తల్లిగారు తిరిగి మా మేనత్తని పిలిపించి మరి ఒక దైవజనుడి దగ్గరకు వెళ్ళి ఆ రాత్రి అంతా కూడా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నేను బ్రతికి బట్ట కట్టుకున్నాను. అంటే ప్రార్థన ద్వారా తిరిగి నేను మరి పునరుజ్జీవం పొందినాను. అప్పుడు ఆయన నా పేరు మరి ప్రభుదాస్ ప్రభాకర్రావు అని పేరు మార్చినాడు. అప్పటి నుంచి మా మేనత్ గారు మా అమ్మకు, అమ్మ నీకు చదువు రాదు కనుక ఈ పిల్లవాడు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఈ బిడ్డ ద్వారా నీవు వాక్యం చదివించుకో, ఉదయము సాయంత్రము మరి బైబిల్ చదివించుకో, కుటుంబ ప్రార్థన కలిగి ఉండమని ఆమె సెలవిచ్చి ఆమె తన పరిచర్యకు వెళ్ళిపోయింది. ఆమె ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఆమె ఆ యొక్క దేవుని సేవ చేస్తూ ఉండేది. ఆ విధంగా ఉన్నప్పుడు నా తల్లిగారు నన్ను మరి పెంచి పెంచి చేస్తూ 3-4 క్లాసులు చదువుతున్నప్పుడు వాక్యం అక్షరాలు కూడబలుక్కునే ఆ స్థితిలో ఉన్నప్పుడు నా తల్లిగారు, నాయనా నా కోసం ఈ బైబిల్ చదువు, ఉదయము మరి పాత నిబంధన గ్రంథంలో 1 అధ్యాయము, సాయంత్రం కృత నిబంధన గ్రంథంలో 1 అధ్యాయము చదవమని ఆమె బ్రతిమలాడినప్పుడు ఆమె కోసం నేను చదువుతూ ఉండేవాడిని. ఆ విధంగా చదువుతూ నేను స్కూల్లో కూడా క్లాసుల్లో మరి అభివృద్ధి చెందుతూ ఉండేవాడిని. అటువంటి సందర్భంలో ఆమె కోసం నేను చదువుతూ ఉండేవాడిని. అయితే ఆమె నన్ను చదువుమని మరి చెప్పినప్పుడల్లా నేను విసుక్కుంటూ, అమ్మా చదువుతాను కానీ నాకేమిస్తావు అనేవాడిని. ఏమిస్తామన్నప్పుడు ఆ రోజుల్లో అణాలు అర్ధనాలు ఉండేవి, ఆ అణా ఇచ్చి ఆమె చదివించుకునేది. ఎందుకని చెప్తున్నానంటే, చదువురాని తల్లి కోసం చదువుకునే నేను దేవుని వాక్యాన్ని చదవటానికి లంచం పూచుకున్న దౌర్భాగ్యాన్ని. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మన క్రియలన్నిటి కూడా అది సమాధానం చెప్పేవాడు. అటువంటి పరిస్థితుల్లో నేను పెరుగుతూ ఉన్నాను. తర్వాత హై స్కూల్కి వచ్చాను, మరి విజయవాడలో ఉన్న మరి బాగా బలవంతులతో తిరుగుతూ ఉన్నాను. ఆమె ఇచ్చిన ఆ చిల్లర డబ్బులతో నేను ఆ యొక్క సినిమాలకు వెళ్తూ ఉండేవాడిని. సినిమాలకు వెళ్ళి నేను ఎప్పటికైనా కథలు రాస్తూ సినిమాకి డైరెక్టర్ కావాలని ఒక గురి కలిగి ఉండేవాడిని. అటువంటి పరిస్థితుల్లో నేను ఏ వాక్యం అయితే చదువుతున్నానో, మరి ఇప్పుడు చదువుకున్న వారు వాక్యాన్ని తమ హృదయాల్లో భద్రం చేసుకుంటున్నారో లేదో కానీ ఆమె చదువు రాదు కనుక ఏ వాక్యం అయితే చదివినానో అది తన హృదయంలో భద్రం చేసుకుని ఆమె మరి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉండేది. మత్తయి సువార్తలో మరి వ్రాయబడినట్లు
నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ వాక్యం ఆమె హృదయంలో భద్రం చేసుకుని ఆమె దేవుని సన్నిధిని మొరపెడతా ఉండేది. అయితే నేను దేవుని కోసం సమర్పించుకున్నది కనుక నేను దేవుని భయభక్తుల్లో పెరగటానికి బదులుగా మరి విజయవాడలో ఉన్న ఆ యొక్క విచ్చలవిడిగా తిరిగేవారితోనూ ఇంకా సినిమా వ్యామోహంతో తిరిగేవారితోనూ మరి తిరుగుతూ ఉండేవాడిని. అటువంటి పరిస్థితుల్లో నన్ను మార్చగలిగేవారు ఎవరు లేరు. అందువలన నా తల్లి కన్నీటితో ప్రార్థన చేసేది, అయ్యా నేను మీకోసం ఈ బిడ్డను నేను మరి సిద్ధపరుస్తుంటే బిడ్డ మరి తన ఇష్టానుసారం తిరుగుతూ ఉన్నాడు అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది. మరి నా తల్లి నా కోసం 19 సంవత్సరాలు ప్రార్థన చేసింది. అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నా అంటే మనం చేసే ప్రార్థన ఎన్నటికీ వ్యర్థం కాదు. మన ప్రార్థన ఆలకించేవాడు ఆయన ఆలస్యంగానైనా సరే దేవుని దగ్గర ఆలస్యం ఉండవచ్చు, ఎందుకంటే 100 సంవత్సరాలు ఆయనకు ఒక నిమిషంలాగా ఉంటుంది, అందువలన 1000 సంవత్సరాలు ఆయనకు ఒక దినంలాగా ఉంటుంది. అందువలన మనం ప్రార్థన చేస్తుంది కానీ నేను మారలరా, మన ఇష్టానుసారం తిరుగుతూ ఉండేవాడిని. అయితే అట్లా నేను హై స్కూల్లో నా స్నేహితులు అనేవాడు, ఓయ్ మన దేవుళ్ళకు మరి 20 చేతులు మరి 10 కాళ్ళు ఉన్నాయి, మరి నమ్ముకున్న దేవుడికైతే 2 చేతులు ఉన్నాయి 2 కాళ్ళు ఉన్నాయి, అవి కూడా మేకులు కొట్టున్నాయి అని ఆయన రక్షకుడు ఏంటని ఎగతాళి చేసేవారు. నేను కూడా వారితో ఏకీభవించేవాడిని, మా తల్లి కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడి, చదువుతూ ఉండేవాడిని, ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, కానీ మరి ప్రార్థనలో కూడా దేవుని సవాలు చేస్తూ ఉండేవాడిని. ఓ యేసు ప్రభు, నువ్వు నిజంగా దేవుడు అయితే నా తల్లి చదువు రాంది కనుక, శ్రీకాకుళం జిల్లాది కనుక ఆమె నిన్ను నమ్ముకున్నది అమాయకురాలు, నేనైతే నీ మహిమ నాకు శాంపిల్ చూపెట్టు అప్పుడు నేను నిన్ను నమ్ముతానని దేవుని సవాలు చేసేవాడిని. మరి ఈ దినాల్లో ఒక స్థానిక కార్పొరేటర్కి సవాల్ చేస్తేనే ఆయన దాటికి మనం తట్టుకోలేం. అటువంటిది సర్వసృష్టికర్తంతోనే నేను సవాల్ చేసినప్పుడు ఆయన మరి చూస్తూ ఊరికినే దేవుడు కాదు. నా తండ్రి గారు వ్యాపారంలో నష్టపోయి మా కుటుంబం కొంచెము దారిద్ర స్థితిలో ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో మరి నా తర్వాత 4 మగపిల్లలు 2 ఆడపిల్లలు, మొత్తం 7 మా అమ్మ నూకలతో గంజి కాసి మా అందరికీ పెట్టేది. ఆ నూకలతో గంజి కాసే సందర్భంలో కూడా మేము ఆంధ్రప్రదేశ్తో కీర్తనలు ఆనాడే తెల్లవారుజామున లేచి మాతో పాడించేది. నిజంగా ఆ దినాలు, ఈనాడు ఎంత సమృద్ధి అయిన ఆహారం భుజించినప్పటికీ కూడా ఆ దినాలు ఎంతో ఎప్పటికీ కూడా తీపి గుర్తులుగా ఉన్నాయి. అటువంటి సందర్భంలో దేవుడు నా తల్లి ప్రార్థన ఆలకించి మరి నేను డిగ్రీ BA SRR కాలేజీలో నైట్ కాలేజీలో నేను ఇక BA సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నా శరీరం మీద తెల్లని మచ్చలు వచ్చినాయి, తెల్లని మచ్చలు. అప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు, ఆయన అయ్యా నువ్వు పోయి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోమంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ గారు సూది గుచ్చి నీకు ఒక భయంకరమైన చర్మవ్యాధి వచ్చింది, అదాని నుంచి నీవు నివారణ పొందాలంటే అప్పట్లో ఒకే మెడిసిన్ ఉండేది, ఇది నీ జీవితకాలం పర్యంతము వాడాలి, అంతేకాకుండా మరి హై ప్రోటీన్ ఫుడ్ తినాలి అనేవాడు. హై ప్రోటీన్ ఫుడ్ తినాలంటే ఇంట్లో పరిస్థితి ఏంటి, నూకల గంజి తాగే పరిస్థితి. అటువంటి సందర్భంలో మరి నేను ఎంతో కృంగిపోయాను. మరి మా నాన్న చెప్తే ఆయన మరి ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తాడేమో అని భయం, మా అమ్మ చెప్తే ఆమె కన్నీటితో దేవుని సన్నిధిని ప్రార్థిస్తూ ఉంది నా కోసము, ఆమె ఇంకా కృంగిపోతుంది అని చెప్పి మా తల్లికి ఒక అబద్ధం చెప్పి, అమ్మ నేను ఇక్కడ పార్ట్ టైం పనిచేస్తున్నానే వాళ్ళు నన్ను హైదరాబాద్ వెళ్ళమన్నారు అని చెప్పి ఆమెకు అబద్ధం చెప్పి నేను బొంబాయి వెళ్ళటం జరిగింది. ఆ బొంబాయి వెళ్ళేటప్పుడు మా అమ్మ అయ్యా నా కోసం బైబిల్ చదవమన్నప్పుడు మరి మన దేవుడు మాట్లాడే దేవుడు, ఆమె కోసము నీకే నా జీవితంలో చివరిసారి, నేను బాగుపడితే తిరిగి వస్తాను లేదంటే నేను తిరిగి రాను అని తీర్మానించుకుని నేను బయలుదేరుతా ఉన్నా బొంబాయి వెళ్ళి. నాకు వెళ్ళటం, బొంబాయి వెళ్ళటం కూడా మామూలు విషయం కాదు. అక్కడ దేవానంద్ అనే ఒక సినిమా యాక్టర్ నేను మరి ఫ్యాన్గా ఉండేవాడిని. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఈ సినిమా కథలు రాస్తున్నాను, నాకు ఎంత టాలెంట్ ఉంది, నాకు నా టాలెంట్ పరీక్షించుకొని ధనం సంపాదించి అక్కడ నేను మరి వస్తాననుకుని అనుకునేవాడిని. ఆ విధంగా బయలుదేరుతా ఉన్నప్పుడు మా అమ్మ ఒక ప్రార్థన చేస్తూ వాక్యం చదవమన్నప్పుడు యెషయాగ్రంథం 31వ అధ్యాయంలో ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టగయు యెహోవా యుద్ధ విచారింపగయు సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు వారి గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలార్జులని వారిని ఆశ్రయించి వారికి శ్రమ. ఏదైతే నేను ఆశ్రయించి ఆ సినిమా ఫీల్డ్ వారిని మరి ఆశ్రయించి నేను ధనం సంపాదించి నయం చేసుకుందాం అనుకున్నాను, కానీ
అక్కడ మరి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, కానీ నేను ఆ మాటలు పెడచేవని పెట్టి నేను బొంబాయి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళిన నా బ్యాగ్ పోగొట్టుకున్నాను, నా బట్టలు పోగొట్టుకున్నాను, నా యొక్క సర్టిఫికేట్లు కూడా పోగొట్టుకున్నాను. అక్కడ అంటే బొంబాయిలో అందరూ మోసగాళ్ళే, అందరూ మోసగాళ్ళే. ఈయన బ్యాగ్ మొయ్యలేవయ్యా, నేను మోస్తానని ఒక అతను తీసుకున్నాడు, మరి నన్ను మోసం చేసి బ్యాగ్ పట్టుకుపోయాడు. మరి కట్టు బట్టలతో జేబులో చిల్లర డబ్బులతో మిగిలిపోయినాను. ఒక వారం రోజులు అల్లాడి ఏదంటారే ఆకులు మేశారంటారే అలాగా ఆకులు దప్పులతో అలమటించినాను. అలమటించుకున్నప్పుడు తప్పిపోయి కుమారుడు ఏ విధంగా అల్లాడినాడు ఆ విధంగా ఆకలితో అల్లాడిన సందర్భంలో దేవుడు నన్ను మరి సంధించినాడు. అక్కడ ఒకరోజు మంచినీళ్ళు తాగి పార్కులో పండుకుంటే ఒక కేరళ యువకుడు వచ్చి నన్ను తను పడిందే చోటకి నన్ను తీసుకుపోయి ఉంచినాడు. కానీ నేను అతను బయటమిలాడు, అయ్యా హోటల్లో సప్లై పనైనా ఇప్పించమంటే అలాగే అన్నాడు. కానీ ఆ రాత్రి ఆయన తాగి వచ్చి నిద్రపోయేవాడు. నేను వారం రోజులు ఆకలికి తట్టుకోలేక నేను లేచి అర్ధరాత్రి వెళ్ళి ఆ హోటల్ వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆ రొట్టె ముక్కలు పడివేస్తారో మిగిలిపోయిన వాటిని తీసుకుందామని చెప్పి వెళితే అక్కడ రొట్టె ముక్కలు ఆ కేక్ ముక్కలు పడివేసి ఉన్నాయి, కానీ దాని మీద ఒక కాఫీ డికాక్షను టీ డికాక్షను పడేస్తున్నాయి. అంటే అవన్నీ కూడా నీరు గారిపోయి జావ గారి ఉన్నాయి, అవి తినడానికి యోగ్యంగా లేవు. అటువంటి పరిస్థితుల్లో మరి నేను ఆకలికి ప్రేగులు మరతపడిపోతా ఉన్నాయి, ఆకలి తట్టుకోలేని పరిస్థితి. ఇక నేను ఇక నా వ్యాధి నయం కాదు, నేను ఇక్కడ ఏమి సంపాదించుకోలేను అని చెప్పి నేను ఆ స్టూడియోల దగ్గరికి వెళితే అక్కడ ఎవరూ లేరు. నేను ఆరాధించిన ఆ యొక్క సినిమా యాక్టర్ లేడు, ఆయన ఎక్కడికో షూటింగ్ పోయినాడు. అందువలన నేను వెళ్ళి ఆ జుహూ బీచ్ అనే చోటకు వెళ్ళి బొంబాయి నగర సముద్ర తీరాన ఆ జుహూ బీచ్ అని దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరితే అక్కడ కొంతమంది కుష్ఠరోగుల్ని, గుడ్డివారిని, మూగవారిని, పక్షవాతం గల వారిని వారు తీసుకొచ్చి కూర్చొని పెడుతున్నారు. ఎందుకంటే అమెరికన్స్ వచ్చి ఫారినర్స్ వచ్చి వారికి డాలర్స్ వేస్తారట అందుకోసం. సముద్రంలో దూకాలని నేను మా అమ్మతో ప్రార్థన చేసేవాడికి మా అమ్మ గుర్తొచ్చింది. నేను ప్రార్థన చేస్తూ మరి అక్కడ కూర్చుని ప్రభువా నేను మరి చనిపోతున్నాను అన్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మళ్ళీ మాట్లాడుతూ వచ్చాడు. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో వ్రాయబడినట్టు సముద్రము తనలో చచ్చిన వారిని అందరం తీసుకొచ్చి దేవుని సింహాసనం మీద కూర్చుండబెట్టిందంట. ఆయన తీర్పు దినాన అగ్నిలో కాలిపోయిన వారిని తీసుకొస్తుందంట, అలాగే భూమి తనలో మరణించిన వారిని తీసుకొస్తుందంట. మరి నా కుమారుడా, మరి నువ్వు సముద్రంలో చనిపోతే ఎక్కడికి తప్పించుకుంటావు? మళ్ళీ తిరిగి నా వద్ద నీవు నిలబడి ఉండాల్సిందే కదా. ఇక్కడున్న కుంటివారు, గుడ్డివారు వీళ్ళందరూ కూడా వ్యాధులు వారి ముదిరిపోయినా కూడా వారు ఎవరు చనిపోలేదే, నువ్వు చనిపోతున్నావేంటని దేవుడు నన్ను ప్రశ్నించినప్పుడు, దేవుడు నాతో మాట్లాడినప్పుడు అక్కడే నేను లోబడినాడు. నాలో ఉన్న అహంకారము, గర్వము, నాలో ఉన్న అతిశయము అంతా కూడా దేవుడు ఆ యొక్క బొంబాయి నగర సముద్ర తీరాన ఆ జుహూ బీచ్లో మరి సమాధి చేసినాడు. అప్పుడు దేవుని వాక్యం యొక్క శక్తి నేను గమనించినాను. నా తల్లితో నేను ప్రార్థన చేస్తూ కూడా, ఓ యేసు ప్రభా, నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు నిజంగా దేవుడు అయితే నీ మహిమ నాకు శాంపిల్ చూపెట్టినప్పుడు ఆయన శాంపిల్ చూపెట్టినాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు. లేకపోతే ఆనాడే ఆ సముద్రంలో దూకినట్లయితే ఒక అరగంటకో గంటకో సముద్ర ఒడ్డుకి నా శవం కొట్టుకొచ్చేది. కుక్కలు, మరి గద్దలు, కాకులు నా శరీరాన్ని తినివేసేవి. మరి నీకు అడ్రస్ లేకుండా పోయేవాడిని. నా జేబులో అడ్రస్ లేదు, ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, నా యొక్క మరణాన్ని కూడా ఎవరికి తెలిసేది కాదు. మరి అడ్రస్ లేకుండా ఆ విధంగా నశించి నరకాన్ని పోవలసిన నన్ను దేవుడు వెతకి రక్షించుకున్నాడంటే ఆయన ఆశ్చర్యకారుడు, ఆశ్చర్యకారుడు. అంతేకాకుండా అక్కడే సముద్రవాడిని, మోకాళ్ళని, ప్రభువాను క్షమించు, నేను నీ మహిమను శాంపిల్ చూపెట్టమని సవాల్ చేసినాను, నేను ఈ వాక్యం నమ్ముతున్నాను అని చెప్పి ప్రభు నయమాను ఏ విధంగా నయం చేసినాడో అది జ్ఞాపకం చేసుకున్నాను. చేసుకుని నేను తిరిగి మరి నా తల్లిగారు గుర్తొచ్చారు, నా సహోదరులు గుర్తొచ్చారు, నా తండ్రి గుర్తొచ్చాడు. వారి కోసం నేను తిరిగి రావాలనుకున్నాను. కానీ ఆ రావాలనుకున్నప్పుడు కూడా ఎన్నో మలుపులు, ఎన్నో మరి కార్యములు జరిగినవి, అవన్నీ కూడా వాక్యానుసారం జరిగినవి. ఇవన్నీ కూడా చెప్పడానికి సమయం లేదు. కానీ ఆ విధంగా నేను తిరిగి వచ్చినప్పుడు ఒక దైవజనుడి ఆ యొక్క ఆశ్రమానికి పోయి, ఆ మందిరానికి పోయి ఆయన కలిసి ఎలీషా దగ్గర నయమాన్ ఏ విధంగా నయం పొందినాడు ఆ విధంగా పొందాలనుకున్నప్పుడు ఆయన లేడు అక్కడ. అక్కడ దైవజనులను మరి దగ్గర అడిగి నేను అక్కడున్న నీళ్లను ఆ టవల్తో ముంచుకొని నా శరీరాన్ని తుడుచుకున్నాను. తుడుచుకుని ప్రభువా యొర్దాన్ నది నీళ్ళు అనుకుంటాను, నువ్వు నన్ను స్వస్థపరచవా అని దేవుని కనికరం కోసం ప్రార్థించినప్పుడు, కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు ఆయన ఆ ప్రార్థన ఆలకించి నా యొక్క శరీరంలో పైన ఉన్న మచ్చలు, అంటే ఈ వేళ్ళు ఇవన్నీ కూడా పోవలసి నన్ను
ఆయన వ్యాధికి రక్షించినాడు. శరీరం మీద ఒక్క మచ్చ కూడా లేకుండా ఆయన కొన్నాళ్ళకి పరిపూర్ణమైన స్వస్థతనిచ్చినాడు. అనగా మరి దేవుడు ఎంత గొప్పవాడంటే, మరి వాక్యంలో రాయబడినట్లు నయమానుకు మరి ఆయన 7 యోర్దాన్ నదిలో మునిగితే ఎటువంటి స్వస్థత ఇచ్చినాడు దేవుడు, ఆయన పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చినాడు, పసిపిల్ల వంటి దేహాన్ని ఇచ్చినాడని రాయబడినది. అది ఎవరికైనా సాధ్యమా? ఈ భూమి మీద ఉన్న డాక్టర్లో స్పెషలిస్టులో కూడా ఎవరికి సాధ్యం కాదు. అట్టి స్వస్థత నేను రుచి చూచి ఎరిగినాను. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, వైద్యులకే పరమ వైద్యుడు. ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ 72 వయసులో మీ ముందు నిలబడి ఎందుకు సాక్ష్యం ఇస్తున్నానంటే, సజీవ సాక్ష్యము, ఈ వేళ్ళు మీరు చూస్తున్న ఈ వేళ్ళు, ఈ శరీరము, ఈ గోళ్ళు, ఈ నరములు, ఇవన్నీ కూడా క్రీస్తు యేసు రక్తము చేత అనుగ్రహించబడినవి. నశించి నరకాన్ని పోతే దేవుడికి ఏం నష్టం లేదు. అయితే తల్లి గర్భం నుండి ఏర్పాటుకు మునిపే మరి ఎరిగి ఉన్న దేవుడు ఎంతగా రక్షించేవాడు. అంతేకాకుండా దేవుడు నా జీవితంలో చేసిన అనేకమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చెప్పడానికి ఇక 1/2 గంట 1/4 గంట సరిపోదు. దేవుడు ఎంత గొప్పగా కాపాడినాడు. ఆయన ఆశ్చర్య కార్యంలో కొన్ని వివరిస్తాను. నా తల్లి గారికి నేను మరి వాక్యము చదువుతూ ఉన్నప్పుడు ఒక దైవజనుడు జార్జ్ ముల్లర్ గారి గురించి మా అమ్మగారికి చెప్పడం జరిగింది. జార్జ్ ముల్లర్ గారు ఇక్కడ లండన్లో ఎంతోమంది అనాథలను పెంచి పోషించినాడు. ఎవరిని చందా అడగలేదు, ఎవరిని కానుకలు అడగలేదు. ఆయన మోకాళ్లపై ఆయన ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిని ఆయన అడిగినప్పుడు మరి ఆ యొక్క కొన్ని 100,000 అనాథలకు ఆయన మరి భోజనం పెట్టగలిగినాడు. అయితే ఒక దినాన ఆ యొక్క క్యాంపస్లో మరి ఆహారము నిండుకుందంట. స్టోర్లో ఏమీ లేదు. ఆ యొక్క వంటలు చేసేవారు వచ్చి జార్జ్ ముల్లర్ గారితో, అయ్యా ఈ దినము ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి, మధ్యాహ్నం భోజనానికి కానీ ఆ గోధుమ పిండి కానీ ఇంకా వస్తువులు ఏమీ లేవు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయన, అయితే మన స్టూడెంట్స్ అందరినీ కూడా మీరు పళ్ళెములు ఆ గ్లాసులు తీసుకుని చక్కగా క్లీన్ చేసుకుని ఎవరి స్థానాల్లో వారు కూర్చొని ప్రార్థనలో గడపమని చెప్పాడంట. అలా ప్రార్థనలో గడపమని చెప్పినప్పుడు వారు ప్రార్థనలో గడుపుతుండగా జార్జ్ ముల్లర్ గారు తన గదిలోకి వెళ్ళి రహస్యం ఉందన్న దేవునికి ఆయన ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేస్తూ ఆయన చివరిలో ఆమెన్ అన్నప్పుడు ఆ యొక్క ఆశ్రమం ముందు, ఆయన హాస్టల్ ముందు ఒక వ్యాన్ వచ్చి ఆగిందంట. ఆ వ్యాన్లో ఆ యొక్క ఇంగ్లాండ్ దేశపు రాణి మరి విందు ఒక ఏర్పాటు చేసిందంట ఆ యొక్క మంత్రులకి, వాళ్ళందరికి, అంబాసిడర్స్కి. ఆ విందు ఏమైందంటే, ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినందువల్ల ఆ విందు రద్దయిందంట. అప్పుడు అక్కడ ఏర్పరచబడిన రొట్టెలు, బిస్కెట్స్, కేక్స్, ఇంకా ఎంతో ఉన్నతమైన ఆ యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా అవి ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న ఆ రాణి సలహాదారు అన్నట, అమ్మా ఇక్కడ జార్జ్ ముల్లర్ గారు అని ఆయన ఒక అనాథ ఆశ్రమం నడిపిస్తున్నాడు, అక్కడికి పంపిద్దాము, ఆ బిడ్డలకి ఇవ్వచ్చు అన్నమాట. వీరు ఆ పిల్లలు, అయ్యా ప్రభువా మాకు ఈ దినాహారం మీరు మాకు అనుగ్రహించండి, మాకు ఒక రొట్టె ముక్కను అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తున్నారంట. మరి అక్కడ దేవుడు వారికి ఏమిచ్చినాడు, రాజసౌధంలో రాణివాసంలో ఏవి రొట్టెలు మరి కేక్స్ అవన్నీ కూడా మరి వారు ఆ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు కదా. మరి ఈ వాక్యము, వృత్తాంతము, ఈ సాక్ష్యము మా అమ్మగారి చదివి వినిపించినప్పుడు మా కుటుంబంలో కూడా, అప్పుడు క్రిస్మస్ కాలము, క్రిస్మస్ సీజన్ అయితే మా ఇంట్లో కూడా మరి మేము చెప్పాను కదా, మరి ఆ యొక్క నూకల గంజితో భోజనం చేసే మాకు మరి అది కూడా లేకుండా పోయింది క్రిస్మస్ కాలము. అప్పుడు మా అమ్మగారు కన్నీటితో ప్రార్థించారు, ప్రభువా నీవు నాకు 7 బిడ్డలు ఇచ్చావు కానీ వారికి నేను ఆహారం పెట్టలేకపోతున్నాను, మరి జార్జ్ ముల్లర్కు సహాయం చేసిన దేవుడవు, మరి మా బిడ్డలకు సహాయం చేయవా అని ఆమె గదిలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. మేము కూడా మరి మా అమ్మ ప్రార్థన చేస్తుంది కానీ మాకు ఆహారం దొరుకుతుందని ఆశతో మేము లేం. అటువంటప్పుడు ఒక రిక్షా వచ్చి మా ఇంటి ముందు ఆగింది. ఆ ఇంటి ముందు ఆగి మా నాయనగారి పేరు శ్రీ ఆంజనేయులు గారు, ఫౌండరీ ఇంజనీర్గా ఉండేవాడు. ఆయన డిప్లొమా లేదు కానీ ఆయన గొప్ప టాలెంట్స్ దేవుడు ఇచ్చినాడు. మరి వ్యాపారం వదిలేశాడు. అటువంటి సందర్భంలో ఆ యొక్క అసోసియేషన్ వారు ఒక విందు ఏర్పాటు చేస్తే ఆ విందులో ఆయనకు అస్వస్థత కలిగినప్పుడు ఆ విందు క్యాన్సిల్ చేసి మరి ఈ యొక్క బిస్కెట్స్, ఈ కేక్స్, ఈ సమోసాలు ఏం చేద్దామంటే పలానా ఆంజనేయులు గారికి 7 పిల్లలు ఉన్నారు వారికి ఇవ్వమని చెప్పి చెప్తే వారు రిక్షాలు పంపించారంట. మరి మేము ఆశతో ఆహారం కోసం ఎదురు చూస్తామంటే ఆ యొక్క అట్టపేటలతో మరి కేక్స్, బన్స్, మరి ఇంకా సమోసాలు, మరి టీ అన్నీ కూడా వారు తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటే నిజంగా దేవుడు ఆనాడు
మరి జార్జ్ ముల్లర్ గారికి సహాయం చేసిన దేవుడు మాకు కూడా సహాయం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు అనేకమైన ఆశ్చర్యకరమైన కార్యాలు. ఇప్పుడే చెప్పినాను, మరి బొంబాయిలో చెత్తకుండీలో ఆహారము వెతికిన నాకు మరి కొంతకాలానికి దేవుడు నన్ను రక్షించుకున్నాక, దేవుడికి లోబడిన తర్వాత దేవుడు నన్ను ఒకచోట ఉద్యోగం ఇచ్చినాడు. వారితో పాటు నేను సింగపూర్ వెళ్ళాలని, కొన్ని అప్పులు తీర్చడానికి వెళ్ళాలని అనుకున్నప్పుడు వారితో పాటు విమానం ఎక్కి, ఆ విమానంలో అప్పుడు సింగపూర్ వెళ్ళడానికి రానుభూ 4500 అప్పుడు అక్కడ కూర్చుని వాళ్ళతో పాటు ఉన్నప్పుడు ఆ యొక్క విమానంలో మరి ఆ యొక్క ఆకాశము ఆయన విహరిస్తున్నప్పుడు ఎన్నో ఆ వేల అడుగుల మీద ఉన్నప్పుడు వారు మాకు భోజనం వడ్డించారు. అది సీల్డ్ కవర్లో ఉంది. అది చూసి మరి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడానికి నేను కళ్ళు మూసుకుంటే ఆ యొక్క చెయ్యి ఎక్కడికి వెళ్తుందంటే ఆ యొక్క బొంబాయి నగర హోటల్ దగ్గర ఆ చెత్తకుండీలో అర్ధరాత్రి నేను రొట్టె ముక్కల కోసం వెతకలాంటి చెయ్యి, ఈ చెయ్యి ఉన్నతమైన ఆహారము దేవుడు ఆకాశంలో విమానంలో నాకు అనుగ్రహించినాడు. దేవుడు ఎంత గొప్పవాడు. సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగ నిన్ను పొగడెదము స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగ నిన్ను పొగడెదము. Hallelujah, 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 yani paadedanu aanandamu tho saagedamu aanandamu tho saagedanu. Devudu thanendu bhayabhaktulu galavari kosamu ఏవి సిద్ధపరిచినవో అవి కంటికి కనిపించలేదంట, చెవిడికి వినిపించలేదంట, హృదయం నాకు గోచరం కాలేదంట. అదే 103 కీర్తనలో ఇంకో మాట ఉంటుంది చివరిగా 11 వచనం చూసినట్టే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఏళ్ళ ఆయన కృప అంతా అధికంగా ఉన్నది. దేవుడు మన పక్షమున ఎంత గొప్ప దేవుడు, ఎంత కనికరం కలిగిన దేవుడు. ఆయన మరి పెంట కుప్ప మీద నుండి లేవనెత్తే దేవుడు. ఆయన నశించి నరకాన్ని పోసి నన్ను వెతికి రక్షించుకుని ఆయన సేవలో ఆయన స్వార్థ ప్రకటనలో దేవుడు నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నా అంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఎంత గొప్ప దేవుడు. అందుగురించి ఆయన స్తుతించి ఆరాధించకుండా ఉండలేము. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయనకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. అందువలన ఈ దినాన ప్రపంచానికి నా సాక్షి తెలియజెప్పకపోతే నేను మరణించిన తర్వాత ఏ ముఖంతో దేవుణ్ణి ఎదుటి నిలవగలను? దేవుడు ఈ దినాన మరి ఈ యొక్క సాక్ష్యం ఇవ్వటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు. దేవుడు ఈ సాక్ష్యం దీవించి అనేకులకు మేలుకరంగా ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని సాక్షిగా నేను భాగ్యము దేవుని సాక్షిగా నేను ఈ మంటికి భాగ్యము.